హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే చేప ముందు ఇచ్చే బత్తిని హరినాథ్ గౌడ్ గారు ఈరోజు అనారోగ్యంతో మరణించడం జరిగింది. సో ఆయన గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. సార్ నమస్తే సార్. సో నిజానికి ఆయన ముందు చాలా పెద్ద పేరు సార్, చాలామంది యూజ్ చేశారు. సో అలాంటి వ్యక్తి ఇంత సడన్గా చనిపోవడం కూడా చాలా బాధాకరం. బత్తిని హరినాథ్ గౌడ్ అంటే వెరీ పాపులర్, మనందరికీ తెలుసు. యాక్చువల్గా వీళ్ళు మొత్తం 5 మంది అన్నదమ్ములు. బత్తిని హరినాథ్ గౌడ్, విశ్వనాథ్ గౌడ్, శివరామ్ గౌడ్, సోమలింగం గౌడ్, ఉమామహేశ్వర గౌడ్. ఈ అన్నదమ్ములు ఎవ్రీ ఇయర్ మృగశిర కార్తీ స్టార్టింగ్ రోజు జూన్లో వస్తుంది, అది 9th-10th ఆ ప్రాంతంలో. మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 1,00,000 మందికి, అంటే 5 నుంచి 7 లక్షలు అలా అంతమందికి చేప ప్రసాదం అనేది ఇస్తారన్నమాట. యాక్చువల్గా అసలు ఈ చేప ప్రసాదం ఏంటి, దాని చరిత్ర ఏంది అనేది ముందు కొంత చెప్పుకొని మళ్ళీ దీని గురించి చెప్దాము. ఓకే సార్. యాక్చువల్గా 1847లో, అంటే 19th సెంచురీలో, 4వ నిజాం నసిరుద్ దౌలా ఆయన పరిపాలిస్తున్నప్పుడు వీళ్ళ పూర్వీకుడు, ఈ బత్తిని హరినాథ్ గౌడ్ పూర్వీకుడు వీరన గౌడ్, ఓల్డ్ సిటీలో దూద్బౌలిలో ఉండేవాడు. ఆయన అక్కడ బేగం బజార్లో కల్లు కాంపౌండ్ నడిపేవాడు. ఒకరోజు ఈవినింగ్ వర్షం పడుతుంది. ఒక సాధువు ఆ వర్షంలో తడుచుకుంటా తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ సాధువుని తీసుకెళ్ళి తన ఇంటికి తీసుకెళ్ళి ఈ వీరన్న గౌడు ఆయన్ని మంచి బట్టలు ఇచ్చి ఆయనకి సపరీలు చేసి మంచి భోజనం పెట్టి అవన్నీ చేశారు. దాంతో ఆయన సాటిస్ఫై అయ్యి నేను నీకు ప్రతిఫలంగా నీకు ఒకటి ఇస్తాను, అదేంటంటే వనమూలికలతో చేసిన ఒక మందు, ఈ మందు కానీ నువ్వు జనాలకి ఇస్తే, ఫ్రీగా ఇవ్వాలి, నువ్వు ఇస్తే నీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది, ఇది ఉబ్బస వ్యాధి గ్రస్తులకి మంచిగా పనిచేస్తుంది, ఆస్మాకి అని ఆయన ఆ సాధువు ఈయనకి ఇచ్చి పోయినాడని చెప్తారు. అప్పటి నుంచి ఈయన ఓల్డ్ సిటీలో ఈ దూద్బోల్ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఇచ్చేవాడు చేపలు. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకేమో ఒక కొరమీన పిల్ల ఉంటుంది కదా, మొర్రెలు అంటారు, అందులో నోట్లో యెల్లో ఇష్యూగా ఉండే హెర్బల్ మందు పెట్టి మింగిస్తారన్నమాట. ఓకే. సో అది వీరన్న గౌడు 1847లో స్టార్ట్ చేశాడు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 176 ఏళ్ల పాటు కంటిన్యూస్గా వస్తూ ఉంది. మధ్యలో కరోనా టైంలో 2 ఏళ్ళు తప్ప మిగతంతా కూడా ఈ 176 ఏళ్ళుగా ఇది జరుగుతూనే ఉంది. కొన్ని కోట్ల మందికి మందు ఇచ్చుంటారన్నమాట. ఫస్ట్లో దీన్ని చేప మందు అనే పిలిచేవాళ్ళు. అయితే తర్వాత జన విజ్ఞాన వేదిక కానీ కొంతమంది సైంటిస్టులు లేకపోతే డాక్టర్లు, అలోపతి డాక్టర్లు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడం, కోర్టులో కూడా కేసులు కూడా వేశారు. జన విజ్ఞాన వేదిక వాళ్ళు కేసు కూడా వేశారు. ఎందుకంటే ఈ మందు అందులో ఏముందో వీళ్ళు ఎవరికి చెప్పరు, ఈ ఫ్యామిలీ సీక్రెట్ అనమాట అది. అందులో అసలు హెర్బల్లో ఏదైనా మందు ఉందా, ఆ మందు ఆస్మాకి ఎలా పనిచేస్తుంది, మామూలుగా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారు అలోపతి, అంటే ప్రతిదానికి ఎవిడెన్స్ ఉండాలి, ఇది ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, మనం ఏ మందు కొన్నా దాని లోపల ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అది పబ్లిష్ చేయాలి, దట్ ఇస్ ద రూల్. అంటే అది దాంట్లో ఏముందో తెలియకుండా 1,00,000 మంది, 1,00,000,000 మంది పేషెంట్లకు ఇవ్వడం అది ఇది క్రైమ్ అనేది వీళ్ళు చెప్తున్నారు. ఉన్న చట్టాల ప్రకారం అలా ఇవ్వకూడదు, ఎందుకంటే ఇంతమంది తింటున్నప్పుడు అందులో ఏముందో చెప్పాలి కదా మందు అనేది చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది టైం టెస్టెడ్, ఎవిడెన్స్ బేస్డ్ కాదు, టైం టెస్టెడ్ మెడిసిన్ ఇది. అంటే మేము 176 ఏళ్ళుగా ఇది వస్తూ ఉంది, 1,00,000 మంది ప్రజలకి నయమైంది, వాళ్ళే దీనికి ఎవిడెన్స్, వేరే ఎవిడెన్స్ అవసరం లేదు, బట్ ఇది మా ఫ్యామిలీ సీక్రెట్, మేము చెప్పలేము దీని గురించి అనేది చెప్తున్నారన్నమాట. నాన్ వెజిటేరియన్స్కేమో చేపలు ఇస్తారు, వెజిటేరియన్స్కేమో బెల్లంతో కలిపి ఆ మందుని లోపలిస్తారన్నమాట. సో ఈ బత్తిని గౌడ్ కూడా చాలాసార్లు ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఈ చేప అనేది లైవ్గా అది వెళుతుంది కాబట్టి ఆ కఫంని అది బ్రేక్ చేస్తుంది, అందువల్ల లంగ్స్ క్లీన్ అవుతుంది, ఆ మందు కూడా పనిచేస్తుంది అనేది వాళ్ళు చెప్పింది. దీన్ని డాక్టర్లు చాలామంది ఛాలెంజ్ చేశారు, దీంట్లో ఈ మందులో మేము చూసాము, ఈ మందులు ఏమీ లేదు,
దీనికి లంగ్స్కి ఏమీ సంబంధం లేదు, ఇది ఒట్టి ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే మంది ఏదో నీకు మంది ఇస్తున్నట్టుగా నమ్మించడం అన్నమాట. మామూలుగా అలోపతిలో టెస్ట్ చేసేటప్పుడు ఒక కొత్త మందిని టెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఆ మంది ఇస్తారు, రియల్ మందు. కొంతమందికి మంది ఇచ్చినామని చెప్పి ఉత్తదే ఇస్తారు, నీళ్ళు ఏదో ఒకటి ఇస్తారు. సో ఈ రెండు వర్గాల్ని పరిశీలిస్తారనమాట. దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే నిజంగా మందు తీసుకోకపోయినా వాడు మందు తీసుకున్నానని నమ్ముతాడు కాబట్టి వాడికి కూడా నయమయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని చాలాసార్లు డాక్టర్లు ఇచ్చేది ప్లాసిబో ఎఫెక్ట్ తప్ప అదేం పనిచేయదు అనేది కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హోమియోపతి మీద కూడా విమర్శలు ఉన్నాయి. హోమియోపతి కూడా ఎవిడెన్స్ బేస్డ్ మందు కాదు, అసలు దాంట్లో ఏం మందు ఉండదు. డైల్యూషన్ 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 అంటే ఒక పెద్ద సముద్రంలో ఒక చిన్న బొట్టు వేస్తే ఆ నీళ్ళల్లో ఏమైపోతుంది, ఆ బొట్టు మొత్తం డైల్యూట్ అయిపోతుంది. అందువల్ల దాంట్లో అసలు మందే ఉండదని చాలామంది మన అలోపతి ప్రాక్టీషనర్స్ హోమియోని కూడా అలాగే విమర్శిస్తుంటారు. అట్లాగే ఆయుర్వేదాన్ని కూడా విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ మెడిసిన్కి మధ్య ఉండే గొడవ అన్నమాట. అయితే ఇటువంటి చేప మందు పనిచేస్తుందా లేదా అనేది వాడేవాళ్ళు చెప్తున్నారు. రెండోది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదని చెప్తున్నారు. కానీ జనవిజ్ఞాన వేదికల్లో సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఈ చేప అది ఇంత లక్షల మందికి ఇస్తున్నారు కాబట్టి మురిగ్గా అయిపోతుంది నీళ్ళంతా. వీళ్ళు తాకిందే చేపెట్టి మళ్ళీ వాళ్ళ నోట్లో పెట్టి మళ్ళీ ఆ నీళ్ళల్లో ముంచి ఇదే ఇస్తారు. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, ఇది హైజీనిక్గా ఉండదు అనేది చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు 1-1.5 లక్ష మెడిసిన్స్ తయారు చేస్తే 5 నుంచి 7 లక్షల మంది వచ్చేస్తున్నారు, దేశవ్యాప్తంగా వచ్చేస్తారనమాట. ఓకే. రెండోది ఏంటంటే ఇది మినిమం 3-4 ఏళ్ళు వాడితేనే పనిచేస్తుంది అనేది చెప్తారు వీళ్ళు. సో వచ్చిన ప్రతి ఒక్కరు మళ్ళీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు వస్తారు, మళ్ళీ కొత్త వాళ్ళు యాడ్ అవుతుంటారు కదా, అందువల్ల ఈ సంఖ్య పెరుగుతూనే పోతుంది. అయితే చేపల్ని కూడా ఈ చేప పిల్లల్ని కూడా సప్లై చేయడం కష్టమైపోతుంది వీళ్ళకి. అందుకని ఇక్కడైతే తెలంగాణ గవర్నమెంటే తెలంగాణ ఫిషరీస్లో దానికి సపరేట్గా బ్రీడ్ చేసి దాన్ని అందిస్తున్నారు. సో అయితే వాళ్ళు డబ్బులు ఆ చేప మాత్రమే డబ్బు తీసుకుంటారు, మెడిసిన్కి ఏం డబ్బు తీసుకోరు. చేప కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది కాబట్టి దానికి కూడా డబ్బులు లేవు. డబ్బులు లేకుండా ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నారు. అయితే దీంట్లో కొన్ని ఎంజైమ్స్ కూడా ఇది క్రియేట్ చేస్తుంది అని, ఆ ఎంజైమ్స్ ఈ లంగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది అన్నప్పుడు ఆ ఎంజైమ్స్కి లంగ్స్కి ఏం సంబంధం లేదని చాలామంది ఫల్మనాలజిస్టులు వీళ్ళందరూ కూడా ప్రూవ్ చేశారు. అందుకని కోర్టు ఫైనల్గా ఏంటంటే దీన్ని మందని మీరు చెప్పకండి, ఎందుకంటే మందని చెప్తే దాన్ని ప్రూవ్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు అందుకని ప్రసాదం అని పేరు మార్చారు. చేప ప్రసాదం అంటారు ఇప్పుడు, చేప మందం అని చెప్పరనమాట. సో ఇది చేస్తున్నారు. ఈయన బత్తిన హరినాథ్ గౌడు వీళ్ళ ఇప్పుడు నేను చెప్పిన 5 మంది బ్రదర్స్కి ఆయన పెద్దవాడు అనమాట. సో ఆయన 84 ఇయర్స్, ఆయనకి డయాబెటీస్తో చాలా కాలం నుంచి ఎక్కువైపోయి డయాబెటీస్ దాంతో బాధపడ్డాడు ఆయన. సో ఈరోజు మార్నింగ్ ఆయన చనిపోయారు. ఏదేమైనా ఒక ప్లాసిబో ఎఫెక్ట్ అయినా కూడా కొన్ని కోట్ల మందికి ఆ ఎఫెక్ట్ వల్ల కూడా కొంత నయం ఏమైనా అయ్యి ఉండొచ్చేమో. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్ మనం కొట్టిపారేయడం కూడా అంత మంచిది కాదు. అలోపతిలో ఉండే ప్లస్ అండ్ మైనస్లు దానికి ఉన్నాయి, అలా ఆల్టర్నేటివ్ మెడిసిన్లో ఉండే ప్లస్ అండ్ మైనస్లు ఆల్టర్నేటివ్ మెడిసిన్కి కూడా ఉంటాయి. ఏదేమైనా మనం ఇది గ్యారంటీగా ఇది పనిచేయదని చెప్పలేము. సైంటిఫిక్గా అయితే పనిచేయదని చెప్పారు చాలామంది. బట్ ప్లాసిబో ఎఫెక్టు వర్క్ చేయొచ్చు, అలోపతికి అందందంతా కూడా వేస్ట్ అని చెప్పలేము. కాబట్టి ఆ రకంగా బత్తిన హరినాథ్ గౌడ్ చనిపోవడం అనేది చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు ఆ ఫ్యామిలీకి కానీ దీనికి కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.